సన్ ఆఫ్ చెన్నయ్య, సిక్స్త్ ఆర్ఏ శేఖర్ సన్ ఆఫ్ స్వామి, అంతే సంతోష్ కుమార్ సన్ ఆఫ్ స్వామి, సెవెంత్ నరేష్ సన్ ఆఫ్ మాసయ్య, దుబ్బాక శివాజీ సన్ ఆఫ్ లింగం. ఎయిత్ కి దుల్శెట్టి నిఖిల్ సన్ ఆఫ్ శ్రీనివాస్, రాజ్పురై సూర్ సింగ్ సన్ ఆఫ్ రంజిత్ సింగ్. ఒక్కొక్క ప్లాటూన్ లో మొత్తం 30 మంది. ఈ పరేడ్ లో పాల్గొంటున్న బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అదిగో లయబద్ధమైన సంగీతంతో దశరథ రామిరెడ్డి ఏఆర్ఎస్ఐ అద్భుతమైన బ్యాండ్ బృందం పరేడ్కు వన్నెతెస్తూ వస్తోంది. ఈ వాద్యానికి అనుగుణంగా కథం కలుపుతూ ఏకతాటిపై చూడముచ్చటైన కవాతును ప్రదర్శిస్తున్నారు అగ్నిమాపక యోధులు. బ్యాండ్ బృందానికి శుభాకాంక్ష. యూనిఫామ్, ఏకరూప వస్త్రధారణ అంటే ఒకే రంగులో ఉండే కేవలం వస్త్రధారణే కాదు, ఒకే ఆలోచన. అధికారులు చెప్పింది ప్రజల సేవ కోసం నిబద్ధతతో అనుసరించటం, ప్రజాసేవలో అంకితం కావటం. తనక ఎదురు చూసే తన కుటుంబం కన్నా తన అవసరం ఉన్న ప్రజలే తమ కుటుంబంగా భావిస్తారు. ఫైర్ సర్వీసెస్ వారైనా, పోలీస్ వారైనా, వారికి వృత్తే దైవం, సేవే ప్రాణం, కర్తవ్యమే ఊపిరి. ప్రజల ఆస్తుల్ని, ప్రజల ప్రాణాలని ప్రమాదాల్లో పడ్డప్పుడు కాపాడడంలో మేము ఎప్పుడూ ముందుంటామని చెప్పకనే చెబుతున్నారు అగ్నిమాపక యోధులు. దారానికి అల్లిన పూల గుంపుల, సూర్యుడు వెదజల్లే శోభిత కిరణాల కాంతి రేఖల, పదునైన చూపుతో, గంభీర వదనంతో, నిటారైన శరీర సౌష్ఠవంతో, మనకు తెలుసు సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ. శారీరక దార్ఢ్యత ఉన్నప్పుడే ఆరోగ్యవంతమైన ఆలోచనలు వస్తాయి. అందుకని ఇందులో పాల్గొన్న వారందరికీ ఒక్కమారు కరతాళతో మీ అభినందనలు, ఆశీస్సులు అందించండి. ధన్యవాదాలు. కవాతు ముఖ్య ఉద్దేశం కలిసి నడవటం. కవాతు ముఖ్య ఉద్దేశం కలిసి సామూహిక విజయాన్ని సాధించటం. జనరల్ సెల్యూట్ సమర్పించారు. వ్యక్తిగతంగా ఎవరి భావాలు వారికి ఉన్నా, ప్రజాసేవలో ఉన్న ఈ ఉద్యోగులు నిబద్ధతతో అందరిది ఒకే గుండె చప్పుడు ప్రజాసేవ. తమ సామర్థ్యాన్ని, బలాన్ని, క్రమశిక్షణను, ఐక్యతను, సమన్వయాన్ని ప్రజాంకితం చేస్తున్న వీరిని ఆశీర్వదిస్తారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ట్రోఫీస్తో.
శిక్షణలో భాగంగా వివిధ అంశాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు కొందరు. వారిని గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పురస్కారాలు అందుకుంటారు. ఇప్పుడు బెస్ట్ అవుట్డోర్ చెస్ ఈ శిక్షణ కాలంలో మన అవుట్డోర్ ఇండోర్ ఆల్రౌండర్ పరేడ్ కమాండర్గా అలాగే ప్రీమియర్ లీగ్లోనూ ప్రతిభ కనపరిచిన వీరు ట్రోఫీస్ అందుకుంటారు. వీరంతా శిక్షణ కాలంలో తమదైన విభాగాల్లో బెస్ట్ అవుట్డోర్ బసవరాజు నిఖిల్ సిద్దిపేట్ జేఎన్టీయులో బీటెక్ చేశారు. అమ్మా నాన్నల కనకయ్య గిరిజారాణి. ఈ పిల్లగాడు మన బిడ్డడే. కనకయ్య గిరిజారాణి మాత్రమే చప్పట్లు కొట్టరు, ప్రతి వ్యక్తిలోనూ ఒక మాతృహృదయం ఉంటుంది. అందరూ కలిసి ఆశీర్వదించండి. బసవరాజు నిఖిల్ చెస్ట్ నెంబర్ 360 బెస్ట్ అవుట్డోర్ బెస్ట్ ఇండోర్ మార్షెట్టి అంజు ఆదిలాబాద్ అగ్రికల్చర్ బిఎస్సి చదివాడు అబ్బాయి చెస్ట్ నెంబర్ 244 భోజన్న భూదేవిల కొడుకు. వీళ్ళు ఎంతో అదృష్టం చేసుకున్నారు, ఉద్యోగంలో కాలు పెట్టే ముందే ఆనరబుల్ సీఎం గారి చేత స్వయంగా ట్రోఫీలు అందుకుంటున్నారు. కంగ్రెస్ అంజు. మునీశ్వర్ సూరేజ్ ఆదిలాబాద్ బెస్ట్ ఆల్రౌండర్ శాతవాణి యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిన ఇతను విలాస లలితల పుత్రుడు. ఇప్పుడు పరేడ్ కమాండర్ చెస్ 181 అభిలాష్ కామారెడ్డి జేఎన్టీలో బీటెక్ చేసి భూమయ్య లక్ష్మణుల పుత్రుడు పరేడ్ కమాండర్. ప్రతి సమావేశంలో ముఖ్యమంత్రి గారు చెబుతుంటారు విద్య యొక్క ప్రాధాన్యం గురించి. మరి విద్య పరిపూర్ణంగా సాధించినప్పుడే పోటీ పరీక్షల్లో కూడా మీరు నిలిచి ముందున్నారు. తర్వాత మన ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి గారు వ్యక్తిగత శ్రద్ధతో క్రికెట్ ప్రీమియర్ లీగ్ నిర్వహించారు. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ పెంచేందుకు తండ్రి సందీప్ గారు క్రికెట్ కెప్టెన్, సైదులు ఆండాళ్ల పుత్రుడు సందీప్. తర్వాత ఆనరబుల్ సీఎం డ్రైవర్ ఆపరేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించేందుకు వెళ్తారు 33 జిల్లాలకు. కొందరికి లాంఛనంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. ఏడు జోన్ల నుంచి డ్రైవర్ సిద్ధంగా ఉండాలి. ఎం విద్యాసాగర్ జోన్ 1. ఐ రిక్వెస్ట్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారితో పాటు గౌరవనీయులైన మన రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శ్రీధరబాబు గారు, అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ సెక్రటరీ శ్రీ రవిగుప్తా గారు, మన డీజీ నాగిరెడ్డి గారు, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అందరూ పాల్గొంటున్నారు. జోన్ 1 ఎం విద్యాసాగర్ జోన్ 2 భరత్ రెడ్డి జి భరత్ రెడ్డి జోన్ 3 కె తిరుపతి. హలో
జోన్ 4 మోషే బాబు కొత్తగా ఉద్యమంలోకి చేరుతున్నారు, వీళ్ళకు మీరు దీవెనలు ఇవ్వాలి కదా. థ్యాంక్ యూ. అవర్ జోర్సే అవర్ ప్యారసే. ఎం శ్రీనివాస్ రెడ్డి జోన్ 5. మోషే బాబు కంగ్రాట్స్. ఇప్పుడు ఎం శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ జోన్ 5th జోన్. బి సంతోష్ కుమార్ 6th జోన్. తర్వాత ఆనంద్ కుమార్ తర్వాత అఖిల్ సురేష్ జోన్ 7. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దల అభినందనలు అందజేస్తున్నారు. ఫ్యాకల్టీ సీనియర్ ఆఫీసర్స్ బి సుధాకర్ రావు గారు, డిప్యూటీ డైరెక్టర్ బి సుధాకర్ రావు గారు, అలాగే వీ వుడ్ లైక్ టు గ్రీట్ బై టేకింగ్ దేర్ నేమ్స్ ఆర్ఎఫ్ఓ హరినాథ్ రెడ్డి గారు, డిఎఫ్ఓ సందన గారు, కృష్ణకుమార్ గారు, జయప్రకాష్ గారు, ఖాజా గారు, శ్రీదాస్ గారు, సుధాకర్ రావు గారు, ఏడిఎఫ్ఓ కృష్ణారెడ్డి గారు, వీరందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలతో. మే నౌ రిక్వెస్ట్ డీజీ ఫైర్ సర్వీసెస్ సి వై నాగిరెడ్డి ఐపీఎస్ ఫర్ హిజ్ వెల్కమ్ అడ్రస్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈరోజు దీక్షాంత్ పరేడ్ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ అన్నమల రేవంత్ రెడ్డి గారికి, గౌరవ అమాత్యులు శ్రీ శ్రీధర్బాబు గారికి, గౌరవ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం గారికి, గౌరవ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్యే శ్రీ ప్రకాష్ గౌడ్ గారికి, గౌరవ గవర్నమెంట్ అడ్వైజర్ నరేందర్ రెడ్డి గారికి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు 483 మంది ఫైర్మెన్ అందరూ కూడా పాసింగ్ అవుట్ అవుతున్నారు ఇక్కడి నుంచి, వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాంతోపాటే 157 మంది డ్రైవర్ ఆపరేటర్స్ ఈ మధ్యనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ పూర్తయింది, 210 మందికి యాక్చువల్ ప్రాసెస్ అయింది. అయితే 157 మందికి వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి ఇప్పుడు మనము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఫైర్ డిపార్ట్మెంట్లో ఫైర్మెన్ కానీ డ్రైవర్ ఆపరేటర్స్ వాళ్ళ యొక్క డ్యూటీ చాలా ఇంపార్టెంట్. మొత్తం ఫైర్ సంబంధించినటువంటి ఇష్యూస్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ యొక్క సేవలను అందిస్తారు. సో ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ప్రతి జిల్లాలో కూడా జిల్లా ఫైర్ అధికారిని ఏర్పాటు చేయడం జరిగింది. 33 జిల్లాల్లో కూడా ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇంతకుముందు ఓన్లీ 10 జిల్లాల్లోనే జిల్లా ఫైర్ అధికారి ఉండేటువంటి వాళ్ళు. సో మొత్తం 33 జిల్లాల్లో కలిపి 137 అగ్నిమాపక కేంద్రాలు, తర్వాత 9 అవుట్ పోస్టులు, కలిపి 146 అగ్నిమాపక కేంద్రాలు మనకు పనిచేస్తున్నాయి. దాంతోపాటే 2734 మంది సిబ్బంది మరియు 454 వెహికల్స్ మన యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఈ యొక్క డిపార్ట్మెంటు ఇయర్ ఈ సంవత్సరము 6254 కాల్స్ హాజరై ఇప్పటి వరకు 66 మందిని కాపాడడం జరిగింది. అదేవిధంగా 1023 కోట్ల ఆస్తిని రక్షించడం జరిగింది. 2023లో అత్యధికంగా 2177 మంది ముఖ్యంగా వరదల్లో చిక్కున్నటువంటి వాళ్ళని కాపాడడం జరిగింది. మనము ఈ యొక్క డిపార్ట్మెంట్ ద్వారా అగ్నిమాపక సేవలే కాకుండా వరదలు కానీ ఎనీ విపత్తులు ఏం సంభవించినా కానీ అటెండ్ అయ్యేదానికి సర్వదా సిద్ధంగా ఉన్నాం. సో దాంతోపాటే మనం ప్రజల్ని చైతన్యపరచడం కోసము ఈ సంవత్సరం 465 మాక్ డ్రిల్స్ కండక్ట్ చేసినాము. అదేవిధంగా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ 3300 పైగా కండక్ట్ చేసినాము. దాంతోపాటే 5500 పైగా ఈ యొక్క ప్రజలకి అవగాహన కార్యక్రమాలను కూడా మనం కండక్ట్ చేసినాము. సో దీంతో పాటే ఈ సంవత్సరమే మనము SDRF ని
ఫామ్ చేసుకున్నాం. ఎన్డీఆర్ఎఫ్ తరహాలోనే 50 మంది సిబ్బందితో అత్యంత శిక్షణ తీసుకొని వరదల్లో కానీ లేకపోతే విపత్తుల్లో కానీ ప్రజలను రక్షించేదానికోసము ఎస్డీఆర్ఎఫ్ని కృష్ణానది పారుతూ ఒక ఈ పద్ధతుల్లో